ఫస్ట్ నేను ఆశీష్కి సుదీప్కి చెప్పిన తర్వాత వివేక్ ఒబ్రాయ్కి వాయిస్ టెస్ట్లు అవుతా ఉన్నాయి, ట్రైఅవుట్స్ అవుతా ఉన్నాయి. వర్మ గారు ఎలా గెస్ట్ చేశారో ఆర్జీవి గారు, ఆ సుదీప్ చెప్పిన అతనితో మనం ఇది వివేక్ కూడా చెప్పించండి అని చెప్పారంట. అట్లాగా నా వాయిస్ని ఆయన గెస్ట్ చేశారు ఎలా ఉంటుందని. చెప్పిన తర్వాత నేను అప్పుడు చక్రవాకం డబ్బింగ్లో ఉన్నా, 2010 అక్టోబర్ 10th అనుకుంటాను. వర్మగారు రాముగారు మాట్లాడతారని బాంబే నుంచి కాల్ వచ్చింది. వాళ్ళ అసిస్టెంట్ కో డైరెక్టర్ గారు మోహన్ అనే అబ్బాయి, భయం వేసింది నాకు, నచ్చలేదేమో మళ్ళీ బాంబే రమ్మంటారేమో, కరెక్షన్స్ అంటారేమో అని. తీరా ఆయన ఫోన్ చేసి, లేదు చాలా బాగా చెప్పాం, బాగా చేసి చెప్పావు రాజు, బాగా చేసాం. యాక్చువల్గా ఇది ఒక రూరల్ బ్యాక్డ్రాప్ ఆఫ్ రాయలసీమ, అందులో అందరూ చేశారు కానీ బట్ ఈ క్యారెక్టర్ పరిటాల రవి ఇలాంటి క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అవుతుందా అని అనుకున్నాను. కానీ నీ వాయిస్తో వీ హ్యావ్ డన్ ఇట్, బ్రహ్మాండంగా వచ్చింది, బాగా వచ్చింది, ప్రసాద్ ఐమాక్స్లో కలుద్దాం మనం అని పిలిచారు. నేను మా ఇన్ఛార్జ్ కాంచన్ బాబు గారు ఇద్దరు వెళ్ళి ఆయన కలిసి ఆయన మళ్ళీ ఒకసారి బాగా చెప్పామని. ఆ తర్వాత చాలా సినిమాలు, రాముగారి సినిమాలు చాలా సినిమాలు చేశాను నేను. ఇందులో కల్కిలో కూడా ఆయన చాలా బాగా చేశారు, తెలియదు అదే అసలు చాలా అంత సర్ప్రైజ్ కదా. రాజమౌళి గారు, దుల్కర్ సల్మాన్ అండ్ ఆర్జీవి గారు, ఆ తర్వాత అసలు మన విజయ్ దేవరకొండ అన్నది కూడా ఎవరు ఫస్ట్ స్టార్టింగ్లో తెలియదు, కానీ అద్భుతం. వీళ్ళంతా సినిమాకు ఒక రకమైన మంచి ఫ్లేవర్ వచ్చి అసెట్ అయ్యారు అందరు కూడా బాగా రియల్లీ. అట్లాగా షారుఖ్కి పఠాన్ సినిమాలో, విక్రమ్ గారికి గతంలో కొన్ని శాటిలైట్ మూవీస్ చెప్పిన, ఇప్పుడు కమ్మింగ్ తంగ్లాన్ అని ఒక మంచి బొంబాట్ మూవీ, అసలు పా రంజిత్ గారు డైరెక్ట్ చేశారు, అద్భుతమైన చిత్రం, ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం, కల్ట్ అంతే. అంటే ఇండియన్ స్క్రీన్ మీద మరో అద్భుతమైన చిత్రం రాబోతోంది తంగ్లాన్. అందులో నేను విక్రమ్ గారికి చెప్పాను. అఫ్కోర్స్ ఈ అవకాశం కూడా నాకు శ్రీనివాసమూర్తి గారు ఇప్పుడు ప్రస్తుతం ఆయన లేరు కాబట్టి అట్లాగా వచ్చింది. బట్ వాయిస్లు అన్ని టెస్ట్ చేస్తున్నారు, అంటే ఆయన తర్వాత ఇంకెవరు నెక్స్ట్ ఆర్సీఎంఏ బెస్టా ఇంకొకరు బెస్టా అని అనుకోకుండా చూసుకుంటున్నారు ఆ క్యారెక్టర్కి ఎవరైతే సూటబుల్ అన్నది. బట్ నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమిక్రీ ఒకటి, అండ్ థియేటర్ ఆర్ట్స్, పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ ఉస్మానియా, తెలుగు యూనివర్సిటీలో ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేయటం. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇండస్ట్రీకి నాదంతా, నేను ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ఒక చిన్న టౌన్ నుంచి వచ్చాను నేను. అక్కడి నుంచి మాకేంటంటే ఎక్కువగా మా గురువుగారు పుల్లయ్య గారు నన్ను తీర్చిదిద్దారు. యాక్చువల్గా ఆయన చేతిలో పడకపోతే నేను ఆర్టిస్ట్ని అయ్యేవాడినో కాదో అని, ఎందుకంటే చాలా తక్కువ అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్సులు కానీ లేకపోతే పరిషత్ నాటకాలు లాంటివి జరగడం కానీ. ఇప్పుడు ఒక నటుడు తయారు కావాలన్నా ఒక టెక్నీషియన్, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా కూడా కావాలన్నా ఒక ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో దొరకాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, అవకాశాలు ఉన్నాయా లేదా, భవిష్యత్ ఎలా ఉంటుందో అనేది ఆలోచనలు ఉంటాయి. మనకేమో మాకు మరీ ఇక్కడ మీ వరంగల్లో అయినా కొన్ని పరిషత్ నాటకాలు అవి ఉన్నాయి కానీ దాంతో ఏంటంటే నాకు మా గురువు గారు ఒక ఏకపాత్ర అభినయం, దుర్యోధన ఏకపాత్ర అభినయం నేర్పించడంతో నాకు అక్కడి నుంచి ఒక నటన మీద ఆసక్తి పెరిగి బాలానందం బాల వినోదంలో చిన్నప్పుడే ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం ఇక్కడికి వచ్చి ఆల్ ఇండియా రేడియోలో లైవ్, ఆ రోజుల్లో లైవ్. అట్లాగా చేస్తూ ఇంకా తర్వాత కాలేజ్ డేస్లో స్కూల్ డేస్లో మిమిక్రీ చేస్తూ మా టీచర్స్ని మా నైబర్స్ని ఇమిటేట్ చేస్తూ ఫ్రెండ్స్ని ఇమిటేట్ చేస్తూ అలా 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 అలాగా అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసి ఖాళీగా ఉన్నాను. ఇంకా ఇలాగే అయిపోతుంది మాకు ఒక ఆర్కెస్ట్రా, కృష్ణ చైతన్య కళానికేతన్ అని ఒక ఆర్కెస్ట్రాని పెట్టుకొని పాటలు అవి పాడుకుంటూ మా ఫ్రెండ్స్ అంతా పాడుతూ ఉంటే నేను మిమిక్రీ ఇలా వెళ్తూ ఉంది లైఫ్. అలాంటి టైంలో శివయ్య ఇట్లా కాదని చెప్పి
చెప్పి మొత్తానికి ఇక్కడికి రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్లో గురువు గారు ప్రదీప్ కుమార్ గారు, ప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని తీర్చిదిద్దడం, ఆ తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో తల్లావజుల సుందరం మాస్టర్ గారు, మల్లాది గోపాలకృష్ణ గారు, వినోద్ బాల గారు, వీళ్ళు మాస్టర్స్ అందరు, చాలా భూషణం గారు, ఇంకా చాలామంది, కళ్యాణి మేడం, వీళ్ళంతా కూడా మమ్మల్ని సానబట్టి వాళ్ళ పొరపాట్లు, మేము చేస్తున్న పొరపాట్లు, ముఖ్యంగా అక్షర నాకు మొదటి నుంచి నా వాయిస్ మీద ఒక కాన్ఫిడెన్స్, వాయిస్తోనే ఏదైనా చేయాలని ఆల్ ఇండియా రేడియోలో కూడా యువవాణి ప్రోగ్రామ్స్ క్యాజువల్ అనౌన్సర్గా చేశాను. చేసినప్పుడు అక్కడ చాలా విషయాలు, అబ్బో అసలు వాచికానికి సంబంధించి అక్కడ జాయిన్ అవ్వడం అనేది ఒక పెద్ద గిఫ్ట్ మాకు అది.